నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒడిశా వైపు దూసుకొస్తున్న దానా తుఫాను లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. కోల్కతా భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లు మూసివేత, 203 రైళ్లు రద్దు. ఉగ్రవాదంపై రాజీ లేని పోరాటం చేయాలి, బ్రిక్స్ దేశాలకు జయశంకర్ సూచన. రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం, 6798 కోట్ల అంచనా వ్యయం. మహారాష్ట్ర జార్ఖండ్ లో జోరుగా నామినేషన్లు, నామపత్రాలు సమర్పించిన హేమంత్ సోరెన్, ఆదిత్య ఠాక్రే. ఒక్కరోజే 95 విమానాలకు బాంబు బెదిరింపులు, ఆందోళన కలిగిస్తోన్న వరుస ఘటనలు. వలసదారుల సంఖ్య తగ్గించనున్న కెనడా, స్వపక్షంలోనే ట్రూడో సర్కారుపై వ్యతిరేకత. పునే టెస్టులో 259 పరుగులకు కివీస్ ఆల్ అవుట్, 7 వికెట్లతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్.